हाय फ्रेंड्स स्टूडेंट्स वेलकम टू अनिल ट्यूशन यूट्यूब चैनल। सो ऑलरेडी मैं वैदिक मैथ्स द्वारा एडिशन्स अनेवरक यूज कॉम्पिटेटिव एग्जाम्स एडिशन्स एला चेयाली अन्नदि ऑलरेडी प्रीवियस वीडियो मैं डिस्कस चेसामु। सो दानिकि संबंधिंचिन वीडियो ऑलरेडी डिस्क्रिप्शन लिंक लो उंदी। सो नेक्स्ट टॉपिक मैं सब्ट्रैक्शन्स। सो एवरैते एडिशन्स कंप्लीट चेसारो सब्ट्रैक्शन्स की वेल्ले मुंदु वैदिक मैथ्स लो सब्ट्रैक्शन्स नि ए विधंगा चेयाली अदे विधंगा जनरल गा मीरु स्कूल मेथड लो सब्ट्रैक्शन्स ए विधंगा चेशारु ई विधंगा सब्ट्रैक्शन्स अनेवि टू मेथड्स द्वारा चूसिन तर्वात మీకు వేదిక్ మ్యాథ్స్ ద్వారా సబ్ట్రాక్షన్స్ అనేవి ఈజీగా మీరు చేయవచ్చు। దాని సంబంధించి ఒక టూ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది। ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఆల్్రెడీ ఎడిషన్ చేసేటప్పుడు బ్యాలెన్సింగ్ మెథడ్ లేదా డాట్ మెథడ్ ద్వారా ఎడిషన్స్ అనేవి కంప్లీట్ చేశారు। అదే విధంగా సబ్ట్రాక్షన్స్ మెథడ్ చేయాలంటే మీరు ఏ మెథడ్ యూస్ చేయాలంటే చూడండి, బేస్ కాంప్లిమెంట్ మెథడ్। సో ఈ మెథడ్ ఏమంటారంటే బేస్ కాంప్లిమెంట్ మెథడ్। సో ఈ మెథడ్ ఒకటి మీకు వచ్చినట్లయితే మీరు ఎటువంటి సబ్ట్రాక్షన్స్ అయినా సరే, ఎయిదర్ ఇట్ ఇస్ 2 డిజిట్ సబ్ట్రాక్షన్ లేదా 3 డిజిట్ సబ్ట్రాక్షన్, ఎటువంటి డిజిట్ సబ్ట్రాక్షన్ అయినా సరే, మీరు ఎటువంటి కొట్టు వేతలు లేకుండా, ఎటువంటి కన్ఫ్యూజింగ్ లేకుండా ఈజీగా వేదిక్ మ్యాథ్స్ ద్వారా మీరు సాల్వ్ చేయవచ్చు। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ కాంప్లిమెంట్ అంటే ఏంటో చూద్దాం రండి। సో చూడండి, ఎప్పుడైతే మీకు సబ్ట్రాక్షన్స్ లో 1 వచ్చిందో దీని యొక్క కాంప్లిమెంట్ ఏమవుతుందంటే చూడండి 9 అవుతుంది। అంటే 1 కి ఎంత కలిపితే 10 అవుతుందో అదే దాని యొక్క కాంప్లిమెంట్ అవుతుంది। सो अदे विधा नईन या कांप्लीमेंट रिवर्स वन अवतनी वन या कांप्लीमेंट नईन अदे विधा नईन या कांप्लीमेंट वन अवतनी। सो नेक्स्ट चूँ टू या कांप्लीमेंट टू की कांप्लीमेंट चूँगी एटी एन टू की एट कल टेन अवतनी टू या कांप्लीमेंट एटी। सो नेक्स्ट अलागे थ्री कांप्लीमेंट चुदा रही। सो थ्री की एम कांप्लीमेंट सेवन अवतनी एनकनी थ्री की सेवन कल टेन अवतनी थ्री या कांप्लीमेंट सेवन अवुतुंदी। अदे विधंगा सेवन की थ्री कलिपिते टेन अवुतुंदी काबट्टी सेवन या कांप्लीमेंट थ्री अवुतुंदी। सो रिवर्स लो अवुतुंदी। सो नेक्स्ट चूडंडी फोर फोर या कांप्लीमेंट एम अवुतुंदी सिक्स अवुतुंदी। एंदुकंटे फोर की सिक्स कलिपिते टेन अवुतुंदी काबट्टी फोर या कांप्लीमेंट सिक्स अवुतुंदी। अदे विधंगा सिक्स की फोर कलिपिते टेन अवुतुंदी काबट्टी सिक्स या कांप्लीमेंट फोर अवुतुंदी। सो नेक्स्ट चूडंडी फाइव लास्ट कांप्लीमेंट फाइव की फाइव कलिपिते टेन अवुतुंदी కాబట్టి 5 యొక్క కాంప్లిమెంట్ 5 అవుతుంది। సో అదే విధంగా రివర్స్ లో కూడా 5 యొక్క కాంప్లిమెంట్ 5 ఏ అవుతుంది। నెక్స్ట్ 6 కాంప్లిమెంట్ ఉండదు, ఎందుకంటే ఆల్్రెడీ 6 కాంప్లిమెంట్ 4, అదే విధంగా 7 కాంప్లిమెంట్ 3 అవుతుంది, 8 కాంప్లిమెంట్ 2 అవుతుంది, 9 యొక్క కాంప్లిమెంట్ 1 అవుతుంది। సో ఈ విధంగా మీరు బేస్ కాంప్లిమెంట్ మెథడ్ ద్వారా ఈ యొక్క టేబుల్ మీకు వచ్చినట్లయితే మీరు ఎటువంటి సబ్ట్రాక్షన్స్ అయినా సరే ఈజీగా సాల్వ్ చేయవచ్చు। సో ఏంటంటే నేను ఆల్్రెడీ టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి सो एथ क्लास नईन्त क्लास स्टूडेंट्स सब्ट्राक्षन बारोइंग मेथड द्वारा वो चूंटर एपड़े बारोइंग मेथड द्वारा चुनाव। सो फर एग्जांपल प्रॉब्लम चूँ सिक्स टू माइनस 99 विधा सब्ट्राक्षन अने सो दी जनरल जनरल मेथड द्वारा अंत इप्ड वरक मन चुक मेथड द्वारा टू ली नईन पोदी इकड्च इकड़कों बारोइंगा अब दीन वाल्यू एंत 12 అవుతుంది। సో అప్పుడు 12 నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే దీని వాల్యూ 3 అవుతుంది। సో ఓకేనా, నెక్స్ట్ 8 నుంచి ఆల్్రెడీ 1 వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఎంత ఉంది 7 ఉంటుంది। సో ఈ విధంగా 7 నుంచి 9 సబ్ట్రాక్ట్ చేయాలి। సో 7 నుంచి 9 పోదు కాబట్టి మళ్ళీ మీరు 6 నుంచి బారోయింగ్ తెచ్చుకోవాలి। సో ఈ విధంగా చేసేటప్పుడు స్టూడెంట్స్ బారోయింగ్ మెథడ్ ద్వారా చేసేటప్పుడు ఇచ్చినటువంటి ప్రాబ్లం పక్కన మీరు 1 అనేది వేసుకోవడం వల్ల మీరు లాస్ట్ ఆన్సర్ ఎంతైతే వస్తుందో ఆన్సర్ అదే విధంగా క్వశ్చన్ కూడా మీకు చూడడానికి క్లమ్జీగా అదే విధంగా ఆన్సర్ మీకు రాయడానికి కొద్దిగా డిఫికల్ట్ గా ఉంటుంది। సో ఈ వేదిక్ మ్యాథ్స్ సబ్ట్రాక్షన్ లేదా బేస్ కాంప్లిమెంట్ మెథడ్ ద్వారా ఏంటంటే బారోయింగ్ మెథడ్ ద్వారా మనం చేయము। ఏదైతే ఇక్కడ బేస్ కాంప్లిమెంట్స్ 1 కి 9, 2 కి 8, 3 కి 7, 4 కి 6, 5 కి 5 ఈ 5 కాంప్లిమెంట్స్ ఏదైతే వస్తే మీకు ఎటువంటి సబ్ట్రాక్షన్స్ అయినా మీరు ఈజీగా చేయవచ్చు। సో దానికి ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను చూడండి। సో బేస్ కాంప్లిమెంట్ మెథడ్ కంటే ముందు सर जनरल मेथड चूँ इन 46 माइनस 34। सो 46 लोंच 34 सब्ट्रैक्ट चेयाली। सो मीरु ए मेथड द्वारा चेसिना सरे फर एग्जांपल 6 लोंच 4 तीस्ते एंत 2 मीरु स्कूल लो राइट टू लेफ्ट मीरु चेस्तारु अंटे फस्ट राइट साइड नुंची स्टार्ट चेस्तारु। सो 6 लोंच 4 सब्ट्रैक्ट चेस्ते 2, 4 लोंच 3 सब्ट्रैक्ट चेस्ते 1। सो द फाइनल आंसर इज 12 अवुतुंदि। सो अदे विधंगा वेदिक मेथड लेदा बेस कांप्लीमेंट मेथड द्वारा कूडा मनं ఎలా చేస్తారంటే లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతాము। మీరు స్కూల్లో జనరల్ గా రైట్ నుంచి లెఫ్ట్ చేస్తారు, బట్ వేదిక్ మ్యాథ్స్ లో ఎడిషన్స్ లేదా సబ్ట్రాక్షన్స్ అనేవి లెఫ్ట్ టు రైట్ కూడా చేయవచ్చు। సో లెఫ్ట్ టు రైట్ చేసినప్పుడు చూడండి 4 లోంచి 3 తీస్తే ఎంత 1,
సిక్స్ నుంచి ఫోర్ తీస్తే టూ. సో ఇది కూడా రైట్ ఆన్సరే. అంటే ఏంటంటే వేదిక్ మ్యాథ్స్ ద్వారా మనం లెఫ్ట్ టు రైట్ చేసినప్పుడు కూడా ఆన్సర్ సేమ్ వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 86 ఇక్కడ 9 ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 86 నుంచి 9 సబ్ట్రాక్ట్ చేయాలి. సో మీరు ఏం చేస్తారు, బారోయింగ్ మెథడ్, 6 నుంచి 9 మనం బారో చేయలేము కాబట్టి 8లో నుంచి ఇక్కడికి 1 అనేది బారో చేసుకుంటారు. 16 అవుతుంది, అప్పుడు 16లో నుంచి మీరు 9 సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 7 అవుతుంది. సో 8లో నుంచి 1 వెళ్ళిపోయింది కాబట్టి 8లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 77. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే మనకి 77 అవుతుంది. సో మనం బేస్ కాంప్లిమెంట్ మెథడ్ ద్వారా ఏం చేస్తామంటే చూడండి, మీరు ఇప్పుడు ఎలా చేశారు, జనరల్గా రైట్ నుంచి స్టార్ట్ చేశారు, లెఫ్ట్ సైడ్కి మూవ్ అయ్యారు. బట్ మనం వేదిక మ్యాథ్స్ ద్వారా ఎప్పుడైనా సరే ఎడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ ఎలా చేయాలంటే లెఫ్ట్ టు రైట్ మూవ్ అవ్వాలి. సో లెఫ్ట్ టు రైట్ మూవ్ అయ్యేటప్పుడు ఒక చిన్న చేంజ్ ఉంటుంది. సో ఏంటంటే చూడండి, సో ఇది లెఫ్ట్, ఇది రైట్. సో ఇటు నుంచి స్టార్ట్ చేయాలి మనం ఎప్పుడైనా సరే ఎడిషన్స్ లేదా సబ్ట్రాక్షన్స్ అనేవి ఇటు నుంచి స్టార్ట్ చేస్తాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 86లో నుంచి 9 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. సో కింద డిజిట్ ఏమీ లేదు కాబట్టి మీరు 0 అని తీసుకోండి. సో ఇప్పుడు 86 - 9. సో ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, 8లో నుంచి 0 తీస్తే ఎంత జనరల్గా, సో ఫస్ట్ జనరల్ చూడండి, 8లో నుంచి 0 తీస్తే 8 అవుతుంది, ఓకేనా. బట్ 6లో నుంచి 9 తీలేరు కదా మీరు. సో తీలేం కాబట్టి మనం ఏం చేయాలంటే చూడండి, సో 8లో నుంచి 0 తీస్తే 8, దాని తర్వాత 6 నుంచి 9 తీలేం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్లో నుంచి మనం 1 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది, 7 అవుతుంది, ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 86లోంచి మనం 86లో నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. సో 8లోంచి 0 తీస్తే 8 వస్తుంది. బట్ నెక్స్ట్ డిజిట్ 6లోంచి 9 మనం సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి 8లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే దాని వాల్యూ 7 అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే కాంప్లిమెంట్ మెథడ్ ద్వారా, సో 9 యొక్క కాంప్లిమెంట్, సో 9 యొక్క కాంప్లిమెంట్ ఎంత ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, 9 యొక్క కాంప్లిమెంట్ ఎంత 1. సో 9 యొక్క కాంప్లిమెంట్ 1 కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంప్లిమెంట్ ఉందో ఈ కాంప్లిమెంట్ని మీరు పైన 6కి యాడ్ చేయండి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, 86లో నుంచి 9 సబ్ట్రాక్ట్ చేయాలి. సో 8లో నుంచి 0 తీస్తే 8, 6లో నుంచి 9 సబ్ట్రాక్ట్ చేయలేము కాబట్టి 8లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 7. సో 9 యొక్క కాంప్లిమెంట్ 1, ఈ 1ని పైన ఉన్నటువంటి నెంబర్కి యాడ్ చేయండి. సో ఈ 1ని 6కి యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 7. సో ఈ విధంగా బేస్ కాంప్లిమెంట్ మెథడ్ ద్వారా, సో ఇది సింపుల్ ప్రాబ్లం కాబట్టి మీకు చూడడానికి ఈజీగా ఉంది. ఒకవేళ సార్ నెంబర్ అనేది పెద్దగా ఇస్తే ఏం చేయాలి సార్, సో దానికి కూడా ఒకసారి చూద్దాం చూడండి మనం. సో దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్లో 68 - 49, సో ఈ విధంగా ఇచ్చాడు. సో మీరు జనరల్ మెథడ్తో ట్రై చేసుకోండి. సో తర్వాత మన బేస్ కాంప్లిమెంట్ మెథడ్ ద్వారా ఆన్సర్ని చెక్ చేసుకోండి. సో ఎలా చేయాలి చూడండి, 6లో నుంచి 4 తీస్తే ఎంత, 2. సో చూడండి, 6లో నుంచి 4 తీస్తే 2. బట్ 8లో నుంచి మనం 9 తీయగలమా, తీయలేం కాబట్టి 2లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఎంత అవుతుంది ఆన్సర్, 1 అవుతుంది. సో ఇప్పుడు 9 యొక్క కాంప్లిమెంట్, దీని యొక్క కాంప్లిమెంట్ ఎంత, 1. సో ఈ 1ని 8కి యాడ్ చేయండి. సో సింపుల్ ఆన్సర్ ఏమవుతుంది, 19 అవుతుంది, ఓకేనా. సో మళ్ళీ ఒకసారి చూడండి, 6లో నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 2. సో ఎప్పుడైతే నెక్స్ట్ డిజిట్ 8లో నుంచి 9 సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి 2లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1 అవుతుంది. ఇప్పుడు 9 యొక్క కాంప్లిమెంట్ ఎంత, 1. సో ఈ 1ని పైన ఉన్నటువంటి నెంబర్, ఇక్కడ వచ్చినటువంటి కాంప్లిమెంట్ని పైన ఉన్నటువంటి నెంబర్కి యాడ్ చేస్తే అదే మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఇది బేస్ కాంప్లిమెంట్ మెథడ్. సో ఈ విధంగా మీకు చేయడం వల్ల యూజ్ ఏంటి, మనం ఇప్పటివరకు నేర్చుకున్నాం కదా సార్ ఆ మెథడ్కి ఈ మెథడ్కి డిఫరెన్స్ ఏంటి సార్, లేదా మనం నేర్చుకున్నటువంటి మెథడ్ ద్వారా మనం ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం రండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్లో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా పర్సంటేజెస్ లేదా ఎటువంటి అర్థమెటిక్ కాన్సెప్ట్ తీసుకున్న మధ్యలో సబ్ట్రాక్షన్స్ అనేది వస్తుంది. ఆ సబ్ట్రాక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు బారోయింగ్ మెథడ్ ద్వారా చేస్తారు. సో అలా కాకుండా మనం చూడండి, 6, 7, అదేవిధంగా ఇక్కడ 4. సో చూడండి ఈ విధంగా సబ్ట్రాక్షన్ ఉంది. సో జనరల్గా మీరు రైట్ నుంచి లెఫ్ట్ చేస్తారు, అది మీరు తర్వాత చేయండి. మన బేస్ కాంప్లిమెంట్ మెథడ్ ద్వారా ఈ 3 డిజిట్ సబ్ట్రాక్షన్ ఎలా చేద్దాం చూడండి. సో మీరు ఫస్ట్ చూడండి, 7లో 6 తీస్తే ఎంత, 1. బట్ మనం 1 వేయాలి. బట్ 8లో 7 ఎంత తీస్తే ఎంత, అగైన్ 1, ఓకేనా. చూడండి, 7లో 6 తీస్తే 1, కానీ నెక్స్ట్ డిజిట్ ఏముంది, 8లో 7 తీస్తే 8లో 7 సబ్ట్రాక్ట్ చేయగలం కాబట్టి దీన్ని 0 చేయని అవసరం లేదు. ఇందాక ముందు ప్రాబ్లంలో మనం దీంట్లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి 0 తీసుకున్నాము. బట్ ఇక్కడ 7లో 6 తీస్తే 1, 8లో 7 సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి వన్ తీసుకున్నాము. అదేవిధంగా 9లో 4 సబ్ట్రాక్ట్ చేయగలం కాబట్టి 5. సో దీని ఆన్సర్ అనేది సింపుల్గా
సో లెఫ్ట్ టు రైట్ మూవ్ అయ్యేటప్పుడు ఇచ్చినటువంటి నెంబర్లో నుంచి కింద నెంబర్ సబ్ట్రాక్ట్ చేయగలం కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ అనేది మీకు వస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ అనేవి పైన ఉన్న నెంబర్స్ కంటే ఎక్కువ ఉంటే కనుక మీకు బేస్ కాంప్లిమెంట్ మెథడ్ ద్వారా యూజ్ అవుతుంది. సో దీనికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఏదైనా సరే సబ్ట్రాక్షన్ అనేది హైయెస్ట్ నెంబర్గా ఉంటే కనుక ఏ విధంగా అవుతుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4, 6, 2, 3, 9 ఓకేనా, 46,239లో నుంచి మీకు ఈ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయమన్నాడు చూడండి. సో జనరల్ మెథడ్ ద్వారా మీరు రైట్ టు లెఫ్ట్ మూవ్ అవుతారు. సో నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేయండి బేస్ కాంప్లిమెంట్ మెథడ్ ద్వారా ఎలా చేయాలి. సో ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది 0, ఇక్కడ 0 అనుకోండి. సో 4లోంచి 0 తీస్తే ఎంత 4, బట్ మనం 4 వేయాలా, 4 వేయకూడదు ఎందుకని ఇక్కడ నెక్స్ట్ డిజిట్ 6లోంచి 7 సబ్ట్రాక్ట్ చేయలేము కాబట్టి 4 ప్లేస్లో 3 తీసుకుంటాము. సో 7 యొక్క కాంప్లిమెంట్ ఎంత, 7 యొక్క కాంప్లిమెంట్ 3. సో ఈ 3ని 6 క్యాచ్ చేస్తే ఎంత అవుతుంది 9 అవుతుంది ఓకేనా. సో 9 వేద్దామంటే 2లోంచి 8 మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయలేము కాబట్టి దీని ప్లేస్లో 8 తీసుకుంటాము. సో ఇప్పుడు 8 యొక్క కాంప్లిమెంట్ ఎంత 2, 2కి 2 కలిపితే ఎంత 4, అగైన్ మళ్ళీ మనం 4 వేయాలా, 3లోంచి 6 సబ్ట్రాక్ట్ చేయలేము కాబట్టి సో 1 తీసుకో, 1 సబ్ట్రాక్ట్ చేస్తే 3 అవుతుంది. సో 6 యొక్క కాంప్లిమెంట్ ఎంత 4, 4ని 3కి యాడ్ చేయాలి. సో 4ని 3కి యాడ్ చేస్తే ఎంత 7. సో పక్కన 9లోంచి 8 మనం తీయగలం కాబట్టి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయని అవసరం లేదు. సో 9లోంచి 8 తీస్తే 1. సో ఈ విధంగా మీకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో ఎప్పుడైనా సరే బేస్ కాంప్లిమెంట్ మెథడ్ ద్వారా మీరు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి ఎటువంటి బారోయింగ్ తీసుకోవడం కానీ, ఎటువంటి కన్ఫ్యూజన్ కానీ, ఎటువంటి ఎటువంటి కరెక్షన్స్ కానీ ఏమీ లేవు. ప్రాబ్లం అనేది మీకు నీట్గా వచ్చింది. సో ఈ విధంగా మీరు ప్రాబ్లమ్ని చేయవచ్చు. సో అదేవిధంగా సో దీనికి సంబంధించి మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం రండి. సో ఆ ఎగ్జాంపుల్ అనేది ఒక పెద్ద నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 5, 7, 6, 4, 2, 3, 8 ఒక పెద్ద నెంబర్లో నుంచి మనం సబ్ట్రాక్షన్ చూద్దాం రండి. 9, 8, 7, 6, 5, 9 సో ఈ విధమైనటువంటి సబ్ట్రాక్షన్స్ కూడా మనం ఈజీగా బేస్ కాంప్లిమెంట్ మెథడ్ ద్వారా మనం సాల్వ్ చేయొచ్చు. సో చూడండి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నటువంటి కండిషన్స్ 2 కండిషన్స్. సో ఫస్ట్ కండిషన్ ఏంటి లెఫ్ట్ టు రైట్ మూవ్ అవ్వాలి, నెక్స్ట్ కండిషన్ ఏంటి బేస్ కాంప్లిమెంట్ చూసుకోవడం, ఆ వచ్చినటువంటి బేస్ కాంప్లిమెంట్ని పైన ఉన్నటువంటి నెంబర్కి యాడ్ చేయడం. సో ఈ రెండు కండిషన్స్ మీకు వచ్చినట్లయితే కనుక బేసిక్ వేదిక్ మ్యాథ్స్ సబ్ట్రాక్షన్ అనే టాపిక్ అనేది మీకు ఈజీ అవుతుంది. సో నాతో పాటు మీరు ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి ఏమీ లేదు కాబట్టి ఇక్కడ మనం 0 పుట్ ఆన్ 0 హియర్. సో చూడండి 5 0 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత 5. నేను ఇప్పుడు సింగిల్ స్టెప్లో ఆన్సర్ వేస్తున్నాను. ఇందాక ఆల్రెడీ ఒక స్టెప్లో కాకుండా 2 స్టెప్లు ఆన్సర్ వేసాను. ఇక్కడ ఏంటంటే సింగిల్ స్టెప్లో ఆన్సర్ చూడండి. 5 0 తీస్తే ఎంత 5, బట్ నేను ఇక్కడ 5 వేయాలా వేయకూడదు ఎందుకని 7లోంచి 9 తీయలేము కాబట్టి ఇది ఎంత అవుతుంది 4 అవుతుంది. సో 9 యొక్క కాంప్లిమెంట్ ఎంత, 9 యొక్క కాంప్లిమెంట్ 1. సో 9 యొక్క కాంప్లిమెంట్ 1 కాబట్టి 1 7 క్యాచ్ చేస్తే ఎంత అవుతుంది 8 అవుతుంది, బట్ 8 వేయాలా 8 వేయకూడదు ఎందుకంటే 6లోంచి 8 తీయలేము కాబట్టి ఇక్కడ 7 అవుతుంది. సో మళ్ళీ ఒకసారి చూడండి 5లోంచి 0 సబ్ట్రాక్ట్ చేస్తే 5 వేయాలి, కానీ 7లోంచి 9 సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి 5లోంచి 1 వేల డిక్రీస్ చేస్తే 4 అయింది. సో 9 యొక్క కాంప్లిమెంట్ ఎంత 1, 1 7 క్యాచ్ చేస్తే ఎంత 8 వేయాలి ఇక్కడ, కానీ నెక్స్ట్ డిజిట్ చూసుకోవాలి కాబట్టి 6లోంచి 8 సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి 1 డిక్రీస్ చేస్తే 7 అయింది. సో దీని నెక్స్ట్ 8 యొక్క కాంప్లిమెంట్ చూడండి, 8 యొక్క కాంప్లిమెంట్ ఎంత 2, 2కి 6 కలిపితే ఎంత 8. సో 8 వేయాలా, నెక్స్ట్ మళ్ళీ 4లోంచి 7 తీయలేం కాబట్టి మళ్ళీ 7 వేసుకుంటాము. నెక్స్ట్ 7 యొక్క కాంప్లిమెంట్, 7 యొక్క కాంప్లిమెంట్ ఎంత 3, 3ని 4కి యాడ్ చేస్తే ఎంత 7, మళ్ళీ 7 వేయాలా, 2లో 6 సబ్ట్రాక్ట్ చేయలేము కాబట్టి మనం డిక్రీస్ చేస్తే 6 అవుతుంది. నెక్స్ట్ 6 యొక్క కాంప్లిమెంట్, 6 యొక్క కాంప్లిమెంట్ ఎంత 4, 4కి 2 కలిపితే ఎంత 6, మళ్ళీ మనం 6 వేయాలా, నెక్స్ట్ 3లోంచి 5 తీయలేము కాబట్టి 1 డిక్రీస్ చేస్తే 5 అవుతుంది. నెక్స్ట్ 5 యొక్క కాంప్లిమెంట్ ఎంత 5, 5 ప్లస్ 3 ఎంత 8, 8 వేయాలా, నెక్స్ట్ 8లోంచి 9 తీయలేము కాబట్టి సో చూడండి 7 అవుతుంది. సో దీని యొక్క కాంప్లిమెంట్ ఎంత 9 యొక్క కాంప్లిమెంట్ 1, 1 8 యాడ్ చేస్తే 9. సో ఈ విధంగా ఫైనల్ ఆన్సర్. సో ఈ విధంగా మీరు ఎన్ని డిజిట్ సబ్ట్రాక్షన్స్ ఇచ్చినా కానీ మీరు ఎగ్జామ్లో బేస్ కాంప్లిమెంట్ మెథడ్ ద్వారా మీరు ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఆల్రెడీ మనం డాట్ మెథడ్ ద్వారా ఎడిషన్స్ అనేది వేదిక మ్యాథ్స్లో కంప్లీట్ చేసాము, అదేవిధంగా సబ్ట్రాక్షన్స్ అనేది బేస్ కాంప్లిమెంట్ మెథడ్ ద్వారా మనం కంప్లీట్ చేసాము. సో మీ అందరికీ నేను ఒక ప్రాబ్లం ఇస్తాను, ఆ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసి కామెంట్ బాక్స్లో మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కానీ దాని ద్వారా మీరు ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నన్ను అడగండి. సో ప్రాబ్లం చూడండి 6, 0, 9, 8, 7, 6, 5,
త్రీ ఈ నెంబర్లో నుంచి పెద్ద నెంబర్లో నుంచి 5 8 6 4 3 2 9 1 ఈ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయండి. చేసిన తర్వాత ఆన్సర్ ఎంత వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇటువంటి షార్ట్ కట్స్, ఇటువంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే కనుక ఈ వీడియోని మీరు అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.